హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇథనల్ ఉత్పత్తిదారు భారతదేశం రెండు వేల ఇరవై ఐదు నాటికి అవుతుంది ఇరవై ఆరు నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఇథనాల్ మార్కెట్గా అవతరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం ఇథనల్ను పెట్రోల్లో కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు అంతకుముందు రెండు వేల ముప్పైకి లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి యుఎస్ మరియు బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో ఇథనల్ కోసం భారతదేశం మూడవ అతిపెద్ద మార్కెట్గా అవతరించనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవలే నివేదిక పేర్కొంది దేశంలో ఇథనల్ డిమాండ్ మూడు రెట్లు పెరిగి మూడు బిలియన్ లీటర్లకు చేరుకుందని అంచనా రెండు వేల పదిహేడు మరియు రెండు వేల ఇరవై ఒకటి మధ్య భారతదేశం యొక్క పెరుగుతున్న ఆకలిని చూసి ఆసియా రెండు వేల ఇరవై ఆరు నాటికి జీవ ఇంధనాల ఉత్పత్తి పరంగా యూరోప్ను అధిగమిస్తుందని ఏజెన్సీ తెలిపింది వార్షిక గ్లోబల్ డెమ్ మరియు జీవ ఇంధనాల కోసం రెండు వేల ఇరవై ఒకటి స్థాయిల నుంచి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై ఎనిమిది శాతం వృద్ధి చెందుతుంది ఇది నూట ఎనభై ఆరు మిలియన్ లీటర్లకు చేరుకుంటుంది అంచనా వ్యవధిలో ఆసియా దాదాపు ముప్పై శాతం కొత్త ఉత్పత్తిని కలిగి ఉంది డిమాండ్ విస్తరణకు ప్రభుత్వం విధానాలు ప్రధాన చోదకంగా ఉంటాయి మొత్తం రవాణా ఇంధన డిమాండ్ ఖర్చులు మరియు నిర్దిష్ట విధాన రూపకల్పన వంటి ఇతర అంశాలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై శాతం ఇథనల్ను పెట్రోల్లో కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు భారతదేశం తన ఇరవై శాతం బ్లెండింగ్ ఆదేశాన్ని కేవలం ఐదేళ్లలో అమలు చేయడం సవాలుగా భావిస్తుంది అయితే పదకొండు శాతం కలపడం కూడా యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇథనాల్ మార్కెట్గా మారుతుంది అని ఐఈఏ నివేదిక పేర్కొంది ఇథనల్ సరఫర సంవత్సరం రెండు వేల పదహారు మరియు పదిహేడు డిసెంబర్ పదహారు నవంబర్ రెండు వేల పదిహేడులో ప్రభుత్వ ఆధీనంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు అరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల లీటర్ల ఇతనాలను అందుకున్నాయి ఇది సరఫరా సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్భై మూడు కోట్ల లీటర్లకు పెరిగింది ఎఫ్ఈ ముందుగా నివేదించినట్టుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యవసాయ అవశేషాలు మరియు బయోమాస్ను ఉపయోగించి రెండవ తరం ఇథనల్ బయో రిఫైనరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే చమురు సిపిఎస్సీలను ఆదేశించింది ఓఎంసీలు పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడితో పన్నెండు టూ జీ బయో రిఫైనరీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాయి ఈబీపీ ప్రోగ్రాం కింద సేకరించిన ఇథనల్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో వస్తుంది ఈబీపీ కార్యక్రమం పర్యావరణ సమస్యలను పరిష్కరించడం చమురు దిగుమతి బిల్లును తగ్గించడం మరియు రైతులకు లాభదాయకమైన ఆదాయాన్ని అందించడం ఇతనల్ సరఫరా సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇథనల్ సేకరణ ధర చెరుకు రసానికి అరవై రెండు పాయింట్ ఆరు ఐదు లీటర్ దెబ్బతిన్న ఆహార ధాన్యాలకు యాభై ఒకటి పాయింట్ ఐదు ఐదు లీటర్ ఎఫ్సిఐతో లభించే బియ్యానికి యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లీటర్ మొక్కజొన్నకు యాభై ఒకటి పాయింట్ ఐదు ఐదు లీటర్ మొలాసిస్ ఇది నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లీటర్ మరియు యాభై ఏడు పాయింట్ ఆరు ఒకటి లీటర్ పరిధిలో ఉంది చట్టబద్ధమైన అనుమతులు పొందిన తరువాత చక్కెర మిల్లులు మరియు డిస్టిల్లరీలు ఇతర ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఉచితం మరియు మరియు ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సహాయపడడానికి ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ఇప్పటికే నోటిఫై చేసింది ఇలాంటి ఒక ప్రాజెక్టు వల్ల మన భారతదేశం అగ్రశ్రేణిలో ఉండబోతుంది అందుకంటే సౌదీతో పోలిస్తే మన దగ్గర కూడా ఇతనోల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది పెట్రోల్ డీజిల్తో పాటు ఇప్పుడు మన భారతదేశం ఇతనని కూడా తయారు చేయబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి